ఢిల్లీ నుంచి లేహ్ వరకు పర్యాటకులు త్వరలోనే రైలు ప్రయాణాన్ని ఆస్వాదించబోతున్నారు. భారతదేశానికి మరో కీర్తి కిరీటముల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంగా ఇది నిలవబోతుంది. దాదాపు 83,860 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టబోతుంది. దీని ద్వారా ఢిల్లీ నుంచి లేహ్ మధ్య ప్రస్తుతం ఉన్న 40 గంటల ప్రయాణ సమయం 20 గంటలకు తగ్గనుంది. దీంతో ఇక పర్యాటకులు జమ్మూ వరకే కాకుండా లేహ్ వరకు కూడా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఈ తాజా ప్రభుత్వ ప్రతిపాదిత రైలు మార్గం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఢిల్లీ నుంచి లేహ్కు రైలు మార్గం. ఢిల్లీ నుంచి లడఖ్ వరకు రైలు మార్గం కొన్ని ముఖ్యమైన ప్రధానమైన ప్రదేశాల గుండా వెళ్తుంది. ఈ రైల్వే ట్రాక్ సురేందర్ నగర్, మంది, మనాలి, కీలాంగ్, కోక్సర్, డర్చా, ఉష్పి, కరువు వంటి గమ్యస్థానాలను కలిగి ఉంటుంది. ఈ ప్రయాణంలో చాలా మార్గం సొరంగాల మధ్య నుంచి వెళ్లటమే కాదు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను కూడా ప్రయాణికులకు అందిస్తుంది. ఈ మార్గంలో మొత్తం 30 రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ నుంచి లేహ్కు ప్రతిపాదిత రైలు ప్రయాణ సమయాన్ని 40 గంటల నుంచి 20 గంటలకు తగ్గిస్తుంది. అంటే దాదాపు ప్రయాణ సమయం 50% ఆదా అవుతుంది. దీనికి సంబంధించి అనువైన ప్రదేశాలు, ట్రాక్ పాయింట్ల గురించి ఇప్పటికే సర్వే జరుగుతుంది. ఇది 30 నెలల్లో పూర్తి కానుంది. వివరణాత్మక సర్వే వెలువడిన తర్వాత ప్రయాణ సమయం మరికొన్ని గంటలు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం. ఢిల్లీ నుంచి లేహ్ మధ్య ప్రతిపాదిత రైలు మార్గం దాదాపు 465 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని పూర్తి చేయడానికి సుమారు 83,360 కోట్లు వ్యయం కానుంది. మొట్టమొదటి లొకేషన్ సర్వే కోసమే దాదాపు 400 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రతి చోట సొరంగాలు. ఢిల్లీ నుంచి లేహ్కు వెళ్లే మార్గం 74 సొరంగాలు, 124 వంతెనలు, 396 చిన్న వంతెనల మీదుగా వెళ్తుంది. పై సంఖ్యలను చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ ప్రయాణం దాదాపు సొరంగాల్లోనే సాగుతుందని. హిమాలయాల మధ్య సాగే ఈ ప్రయాణం ప్రయాణికులకు సాహసభరిత అనుభవాలను పంచుతుంది. సొరంగాల్లో ఒకటి సుమారు 27 కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా. కీలాంగ్ ఈ మార్గంలో ప్రధాన స్టేషన్లో ఒకటిగా ఉంటుంది. ఇది 3,000 మీటర్ల ఎత్తులో నిర్మించబడుతుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైలు మార్గం. కీలాంగ్ మన దేశంలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్ గానే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే మార్గంలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం చైనాలోని కింజాంగ్ రైల్వే ప్రపంచంలోనే ఎత్తైన రైలు మార్గంగా కీరటాన్ని దక్కించుకుంది. ఈ మార్గంలో గరిష్ట ఎత్తు 16,627 అడుగులు. అయితే ఢిల్లీ నుంచి లేహ్ వరకు ప్రతిపాదిత రైలు మార్గం కింజాంగ్ రైల్వేతో టైటిల్ కోసం పోటీ పడుతుంది. ఈ కొత్త రైలు మార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరుపురాని ప్రయాణం. సొరంగాల మధ్య సాగే ఈ జర్నీలో ప్రయాణికులు జీవితకాలపు అనుభవాలను సొంతం చేసుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అత్యంత అద్భుతమైన భూభాగాలుగా పేరుగాంచిన మనాలి, కీలాంగ్, మండి, ఉషి, కరు, లేహ్ వంటి ప్రముఖ ప్రదేశాలన్నీ ఈ పర్యటనలో భాగం కానున్నాయి. కాబట్టి ప్రయాణికులకు ప్రత్యేకంగా కెమెరాలను వెంట తీసుకెళ్ళండి అని పొందుపరచాల్సిన అవసరం లేదు.